Welcome to Harshith Institute. My name is Johnson, Current Affairs Faculty. ఈ రోజు మనము ఎప్పటిని చదువు చూస్తున్నాం చంద్రయాన్ 3 జరగబోతుందని. ఈ రోజు సక్సెస్ఫుల్ గా మనం చంద్రయాన్ 3 ని సక్సెస్ చేసింది ఇస్రో. ఇస్రో చైర్మన్ సోమనాథ్ అని మనం ఇంటూనే ఉన్నాం. చూసారు చంద్రయాన్ 3 సక్సెస్ అయింది. ఇది స్పేస్ జెట్ మనకి LV M3 M4 రాకెట్ అనేటువంటి స్పేస్ జెట్ ని ఉపయోగించాం. చంద్రయాన్ 1 2008 లో మనం ఉపయోగించాం, చంద్రయాన్ 1 ప్రయోగించాము, సక్సెస్ అయ్యాం. చంద్రయాన్ 2 2019 జూలై 15 మనం ప్రయోగం చేశాం. అయితే ఇది విక్రమ్ ల్యాండర్ అనేది చంద్రుని పైన దక్షిణ ధ్రువంపైన దిగేటప్పుడు అది 50 డిగ్రీస్తో దిగేదంట. దిగినప్పుడు దాని యొక్క సిగ్నల్స్ కట్ అయినాయి కాబట్టి అది మనం ఫెయిల్ అయ్యాము. చూడండి ఇక్కడ జూలైలోనే ప్రయోగం చేస్తారు, ఎప్పుడైనా సరే చంద్రమండ మీదకి. ఎందుకు జూలైలోనే ప్రయోగం చేయాలి అంటే భూమికి సూర్యుడు మధ్య దూరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సూర్యుని యొక్క గ్రావిటేషన్ మన మీద తక్కువ ఉంటుంది భూమి మీద. కాబట్టి అంతేకాకుండా ఇక్కడ మనకు భారతదేశంలో జూలైలో కొద్దిగా చల్లగా ఉంటుంది, అంటే సంవత్సరం మొత్తంలో అల్పపీడనం అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది. అల్పపీడనం మనకు ఎక్కువగా ఉండేది మేలో ఉంటుంది, జూలైసరికి కొద్దిగా తగ్గుద్ది. కాబట్టి మేలో చేయకూడదు, ఎందుకంటే మేలో చేస్తే ఎక్కువ టెంపరేచర్ కాబట్టి వర్క్ చేయలేదు కాబట్టి జూలైలో ఎక్కువ ప్రయోగం చేస్తారు. అంతేకాకుండా ఈ యొక్క రాకెట్ను ప్రయోగం చేసేటప్పుడు ఆ లాంచెస్ మొత్తం కూడా భూమధ్య రేఖకు దగ్గరగా ఉంటాయి, అంటే కర్కట రేఖకు భూమధ్య రేఖకు దగ్గరగా ఉంటాయి, అంటే ఎర్త్ మీద గ్రావిటేషన్ తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ స్పేస్ జెట్టు ప్రయాణం చేయాలంటే సెకనుకు 11.1 కిలోమీటర్ వేగంతో పయనించాలి. సెకనుకు 11.1 కిలోమీటర్ వేగంతో పయనిస్తేనే అది స్పేస్లోకి వెళ్తుంది. ఇక్కడ చూడండి సార్ చంద్రయాన్ 3 ఈరోజు 2023 జూలై 14 మనం ప్రయోగం చేశాము. దీనికి ఎటువంటి చంద్రమండలం దిగే దాన్ని ఏమంటామంటే మనం ల్యాండ్ రోవర్ అంటాం, చంద్రమండలం దిగేదాన్ని. అయితే చంద్రయాన్ 2లో దిగింది మాత్రం విక్రమ్ ల్యాండర్ అనిపిస్తారు, ఇప్పుడే దాన్ని ల్యాండ్ రోవర్ అనిపిస్తారు. ఇది ఆగస్టు 3న చేరుకుంటుంది, దాని మీదకి చంద్రమండలం చేరుకుంటుంది. చంద్రుని పైన ఒక పగలు మనకు 14 రోజులతో సమానం అండి, 14 డేస్ అని తెలుసు. చంద్రుడు 50% మాత్రమే మనకు కనపడతాడు, 50% మనకు కనపడడు. అంతేకాకుండా చంద్రుని యొక్క ఉత్తర ధ్రువం పైన కంటే దక్షిణ ధ్రువం పైన ఎక్కువగా చల్లగా ఉంటుంది కాబట్టి ఇంతవరకు ఏ దేశాలు కూడా దక్షిణ ధ్రువం మీద దించలేదు ల్యాండ్ రోవర్స్ని, అంటే ఇక్కడ ల్యాండ్ రోవర్ని దక్షిణ ధ్రువం మీద ఎవరు దాన్ని ప్రయోగం చేయలేదు. స్పెషల్గా భారతీయ దేశం మనకు ఇస్రో మాత్రమే దాని ప్రయోగం చేస్తుంది. ఎందుకు ప్రయోగం చేస్తుంది, అక్కడ ల్యాండ్ రోవరు అక్కడ ఎందుకు పంపించారంటే అక్కడ కొన్ని ఖనిజాలు ఉన్నవి, అక్కడ వాటర్ కూడా ఉండవచ్చు, భవిష్యత్తులో దీని మీద మానవ నివాస యోగ్యంగా కానీ అయినట్లయితే ఇక్కడ నుంచి మనం స్పేస్ని ఇంకా రీచార్జ్ చేయొచ్చు, అంటే పారదర్శకంగా ఉంటుంది కాబట్టి స్పేస్ అక్కడి నుంచి అయితే చేయొచ్చనే ఉద్దేశంతో మనం చంద్రమండలం మీద ప్రయోగం చేస్తున్నాం. మనకు చాలా విషయాలు ఇంట్లో మనకి చూడండి, ఇక్కడ ఫస్ట్ ప్రయోగించింది అమెరికానే చంద్రమండలం మీదకి ప్రయోగించింది. ఇప్పుడు 1969లో ఫస్ట్ వెళ్ళింది అమెరికా వాళ్ళు, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే వ్యక్తి వెళ్ళాడు, మొట్టమొదటి కాలు పెట్టింది, ఆ తర్వాత రెండో వ్యక్తి కూడా దిగారని మనకు తెలుసు. అయితే కోల్డ్ వార్ తర్వాత అంటే స్పేస్లో కూడా వీళ్ళకి నువ్వా నేనా అని రష్యా అమెరికా పోటీ ఉన్నాయి. స్పేస్లో కూడా చంద్రమండలం మీదకి ఎవరు పంపిస్తారు అనేది చాలా విషయాలు వాళ్ళకు పోటీ పడినారు కాబట్టి చంద్రమండలం మీదకి మొట్టమొదటిసారిగా వెళ్ళింది అమెరికన్స్ అని మనకు తెలుసు, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అని తెలుసు. దాని మీద ప్రయోగం చేస్తుంది రష్యా కూడా ప్రయోగం చేస్తుంది, అలాగే చైనా కూడా ప్రయోగం చేసింది కాబట్టి ఇండియా కూడా ప్రయోగం చేసింది కాబట్టి చంద్రమండలం పైన శాస్త్ర ప్రయోగాలు చేస్తున్న దేశాల్లో ఇండియా కూడా 1, 4వది అని మనము గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మిషన్ వాత్సల్య. ఆఫ్టర్ కరోనా తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక మంచి పథకాన్ని తీసుకొచ్చింది. ఎందుకు అంటే కరోనా సమయంలో ఎక్కువ మంది చచ్చిపోయారు కాబట్టి చాలామంది తల్లి కానీ తండ్రి కానీ ఇద్దరు కోల్పోయినటువంటి బాలలు భారతదేశంలో ఎక్కువగా ఉన్నారు, వీళ్ళని ఎవరు ఆదుకోవాలి అని ఒక యోచన చేసినప్పుడు తల్లి కానీ లేదా తండ్రి కానీ ఇద్దరు కూడా లేనప్పుడు వాళ్ళ యొక్క పేరు నమోదు చేసుకొని వాళ్ళకి నెలకు 5000 అమౌంట్ ఇస్తూ వాళ్ళకి అలాగ చదివిస్తూ వాళ్ళకి డిగ్రీ వరకు సపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి పథకాన్నే ఏంటంటే మిషన్ వాత్సల్య అని పిలుస్తారు. ఇది 2022-23 నాటికి ఆంధ్ర రాష్ట్రం నుంచి 2.60 లక్షల లబ్ధిదారులు వాళ్ళ యొక్క పేరు నమోదు చేసుకున్నారంట, అంటే 2.60 లక్షల మంది
ఆంధ్ర రాష్ట్రంలో తల్లి కానీ తండ్రి కానీ లేదా ఇద్దరు కోల్పోయిన వారు ఉన్నారు అనేది మనకు లెక్కలు చెప్తున్నాయి. రైట్, స్వతంత్ర మేధో మదన సంస్థ డిజాస్టర్ మేనేజ్మెంట్. ప్రతిరోజు మనం చెప్పుకుంటూనే ఉన్నాం డిజాస్టర్ మేనేజ్మెంట్. ఢిల్లీలో అత్యధికంగా వరదలు వస్తున్నాయి, హిమాచల్ ప్రదేశ్లో భయంకరంగా మనకు బియాస్ అనేది ప్రవహిస్తుంది, అక్కడ బిల్డింగ్స్ మొత్తం పడిపోతున్నాయి, ల్యాండ్ స్లైడింగ్ కూడా భయంకరంగా వస్తుంది అని మనము ప్రతిరోజు చెప్పుకుంటూ ఉన్నాం. ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్లో మల్టిపుల్ డిజాస్టర్ అని చెప్పాలి. అయితే ఈ సమయంలో ఈ యొక్క సంస్థ, స్వతంత్ర మేధో సంస్థ, ఒక ఆరోపణ చేసింది భారతదేశం మీద. ఇది సిఈడబ్ల్యూ అంటే కౌన్సిల్ ఆఫ్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ వాటర్ అనేది ఏం చెప్పిందంటే, దేశంలో 72 జిల్లాలు తీవ్ర వరద ముప్పుకు కారణమయ్యే జిల్లాలు ఉన్నాయి, తీవ్ర వరద ముప్పులో ఉన్నాయి అని చెప్తుంది. వరదల ముప్పులో ఉన్నటువంటి భారతదేశం రాష్ట్రాలు ఏంటి అనే డిజాస్టర్ మేనేజ్మెంట్లు మనకి వెళితే బీహారు, వెస్ట్ బెంగాలు, అస్సాము, ఒడిస్సా, ఏపీ ఇలాగా చాలా ఉన్నాయి. యూపీలో అత్యధికంగా వరదలు వస్తాయి, ఎందుకంటే యూపీలో ఎక్కువ గంగాదాని ఉపనదులు ప్రవహిస్తాయి కాబట్టి యూపీ అత్యధిక వరదలు వస్తాయి. కాబట్టి భారతదేశంలో 21% వరదలు రావడానికి అనుకూలమైనటువంటి ఆ రాష్ట్రం యూపీ అని డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఉంది. అలాగే బీహార్లో 12% వరద వచ్చే అవకాశం ఉంది అని చెప్తుంది. అలాగే అస్సాంలో కూడా బ్రహ్మపుత్ర ద్వారా ఎక్కువ వరదలు వస్తున్నాయి అని మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్లో చాలా విషయాలు చెప్పింది. ఇలా భారతదేశం మొత్తం మీద 72 జిల్లాలు మనకు వరద ముప్పులో ఉన్నాయి అని చెబుతూ, అయితే ఈ 72 జిల్లాలలో కేవలం 25% జిల్లాల్లో మాత్రమే మనకు ఇక్కడ ఎర్లీ ఫ్లడ్ ఎర్లీ వార్నింగ్ సెంటర్, ఇక్కడ ఎఫ్ అనేది రావాలి. ఎఫ్ అంటే ఫ్లడ్, ఈ అంటే ఎర్లీ, డబ్ల్యూ అంటే వార్నింగ్, ఈ సెంటర్ అనేటువంటి ఇవి ఫ్లడ్ ఎర్లీ వార్నింగ్ సెంటర్స్ అనేటువంటి ఉన్నటువంటి కేవలం మనకు 5 రాష్ట్రాల్లో మాత్రమే ఉన్నవి, పనిచేస్తున్నవి. అస్సాము, బీహారు, యూపీ, ఒడిస్సా, సిక్కిం రాష్ట్రంలోనే మనకి ఫుడ్ ఎర్లీ వార్నింగ్ సెంటర్స్ ఉన్నాయి అని మనకు సిఈడబ్ల్యూ చెప్తుంది. అంటే భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా ఈ వరద వచ్చేసే అవకాశం ఉంది. అందుకనే ఉత్తరప్రదేశ్ దుఃఖదాయిని అని, గంగా అని, అలాగే బీహార్ దుఃఖదాయిని కోసి అని, అలాగే వెస్ట్ బెంగాల్ దుఃఖదాయిని దామోదర్ రివర్ అని, అలాగే అస్సాం దుఃఖదాయిని బ్రహ్మపుత్ర అని, ఆంధ్ర దుఃఖదాయిని అని, గోదావరి నదిని, అలాగే ఒడిస్సా దుఃఖదాయిని అని, మన మహానదిని ఇలా పిలుస్తాం. అంటే భారతదేశంలో 72 జిల్లాలు తీవ్ర ముప్పు, వరద ముప్పుకు కారణమైతే కేవలం 25% జిల్లాల్లో మాత్రమే ఫ్లడ్ ఎర్లీ వార్నింగ్ సెంటర్స్ ఉన్నాయి. అందులో కూడా ఒక 4 రాష్ట్రాలు మాత్రమే దీనికి అలర్ట్ అయ్యేటువంటి రాష్ట్రాలు ఉన్నాయి అని చెబుతూ అస్సాము, బీహారు, ఉత్తరప్రదేశ్, ఒడిస్సా, సిక్కిం రాష్ట్రాల గురించి ఈరోజు అది ప్రస్తావన చేసింది. నెక్స్ట్, 2019-2020 సచివాలయం ఫలితాల్లో గ్రేడ్ 1, గ్రేడ్ 2 స్టేట్ ఫస్ట్తో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2 రైల్వే, ఎస్ఎస్సీ మరియు ఎస్ఐ కానిస్టేబుల్లో 1000 మందిని గవర్నమెంట్ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన సంస్థ ఇప్పుడు సచివాలయం మరియు గ్రూప్ 2లకు కొత్త బ్యాచ్లు ప్రారంభమవుతాయి. మరిన్ని వివరాలకు సంబంధించిన హర్షిత్ ఇన్స్టిట్యూట్ విజయవాడ. మనం ప్రతిరోజు చెప్పుకుంటూనే ఉన్నాం సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేంజ్ అయ్యారు, హైకోర్టు న్యాయమూర్తి చేంజ్ అవుతున్నారు అని చెప్పుకుంటూనే ఉన్నాం. ఇక్కడ మనకు కొలీజియం అనే దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. కొలీజియం అంటే అర్థమైందంటే ఎవరైతే సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు ఉంటారో వాళ్ళలో కొంతమందిని కొలీజియం సభ్యులుగా నియామకం చేస్తుంది. ఈ యొక్క కొలీజియం అటువంటి సభ్యులు ఏం చేస్తారంటే హైకోర్టు న్యాయమూర్తులు కానీ లేకుంటే న్యాయమూర్తులు కానీ వాళ్ళు నియామకం చేస్తారు. ఇక్కడ మనకు ఉంది, ఇక్కడ సిఫారసు చేస్తారు వాళ్ళు. ఈ సిఫారసు చేసిన దాని లిస్టుని రాష్ట్రపతికి పంపిస్తారు వాళ్ళు. కొలీజియం అనేది వాళ్ళు పంపిస్తే దీనికి ఆమోద ముద్ర ఎవరంటే రాష్ట్రపతి ఆమోద ముద్ర చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం దాన్ని జారీ చేస్తుంది. ఉత్తర్వులు జారీ చేసే వారు మాత్రం న్యాయశాఖ మంత్రి జారీ చేస్తారు. అంటే ఒక వ్యక్తిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేయాలా, హైకోర్టు న్యాయమూర్తి చేయాలా, ఆ బదిలీలు ఇవన్నీ కూడా కొలీజియం అనేది ఫస్ట్ సిఫారసు చేస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ జస్టిస్ ది రమేష్ అనే వ్యక్తి ప్రస్తుతం హైకోర్టు న్యాయమూర్తిగా వర్క్ చేస్తున్నాడు. ఆయన బదిలీ మీద అలహాబాద్ న్యాయకోర్టుకి వెళ్ళిపోతున్నాడు. అలాగే జస్టిస్ లలిత్ కన్యగంటి అనే వ్యక్తి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా వర్క్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా వెళ్తున్నారు. అలాగే జస్టిస్
విపుల్ మనుబాయ్ పంచోలి గుజరాత్ హైకోర్టులోకి చేస్తున్నారు. ప్రస్తుతం పాట్నా హైకోర్టుకి ఈయన బదిలీ అవుతున్నారు. ఇలాగా ప్రతిరోజు మనం పొలిటికల్ విషయాలు చెప్పుకుంటూ ఉన్న సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తిని వెంటనే జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోండి. రైట్, నిన్న కూడా చెప్పాం మనం ఫ్రాన్స్ బయలుదేరినటువంటి మోడీ అని చెప్పుకున్నాం. ఈరోజు ఫ్రాన్స్లో మోడీ అక్కడ ఆ పరేడ్లో పాల్గొన్నాడు. ఈరోజు July 14 కాబట్టి ఫ్రాన్స్ దేశస్థితికి వచ్చిన దేశానికి ఈరోజు నేషనల్ డే, July 14 నేషనల్ డేగా జరుపుకుంటుంది. మనం చెప్పుకున్న బాస్టిల్ కోట పతనం రోజు కాబట్టి July 14, 1789 ఆ యొక్క విప్లవం కాలం కారణంగా బాస్టిల్ కోట పతనం జరిగింది కాబట్టి దీన్నే వాళ్ళు నేషనల్ డేగా జరుపుకుంటారు. నిన్న మనం చెప్పుకున్నాం ఫ్రాన్స్ దేశంలో జరిగేటువంటి కవాతు, సైనిక కవాతు యూరోప్ కన్నా అతిపెద్ద సైనిక కవాతు అని మనం చెప్పుకున్నాం. అయితే ఫ్రాన్స్ ప్రధానమంత్రి ఎలిజబెత్, ఫ్రాన్స్ యొక్క అధ్యక్షుడు ఇమ్మాన్యుల్ మక్రాన్ వీళ్ళిద్దరితో ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకున్నాడు ప్రధానమంత్రి గారు. ఈ యొక్క ద్వైపాక్షిక ఒప్పందం భాగస్వామ్యంలో 26 రఫేల్ జెట్లు అలాగే 3 స్కార్పిన్ సబ్మరైన్స్ని కొనుగోలు చేయడానికి మనకున్నటువంటి రక్షణ శాఖ మంత్రి గారు దీనికి ఓకే చెప్పారు. ఇవి రెండు కూడా భారత సరుకున్నటువంటి మనకు ఆ దళానికి అంటే ఆ నావిక దళాన్ని బలపరచడానికి బలోపేతం కావడానికి మనము వీటిని కొంటున్నాం. అంటే రక్షణ సంబంధంగా భారతదేశం బలోపేతం కావాలి, ఎందుకంటే ఫ్యూచర్లో చైనాతో మనకు యుద్ధం వస్తే మనం సిద్ధంగా ఉండాలి అనే ఉద్దేశంతో వీటిని మనము ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేస్తున్నాం. అయితే గతంలో 31 ఫైటర్ జెట్స్ను కూడా మనము ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేస్తున్నాం. భారతదేశానికి ఇలాగా ఎక్కువగా రక్షణ సంబంధంగా మనకు ఫ్రాన్స్కు, ఇటలీకి, అమెరికాకు, ఇజ్రాయెల్ కంట్రీస్కి, రష్యాకు ఇలాగా మనం అనేక దేశాలతో మనం సైనిక ఒప్పందాలు చేసుకుంటూ వస్తున్నాం. మేము గతంలో కూడా అమెరికాకి వెళ్ళాడు, అమెరికాకు వెళ్ళి సైనిక ఒప్పందాలు కూడా ఆ మోడీ గారు చేసుకున్నారు. వీటిని కూడా కొంచెం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. రైట్, స్వరచేపల అవగాహన దినోత్సవం, దీనే షార్క్ అని పిలుస్తారు. మనకు దినోత్సవాలు చాలా వస్తుంటాయి మనకి. July 11 ప్రపంచ జనాభా దినోత్సవం, అలాగే షార్క్ చేపల దినోత్సవ అవగాహన దినోత్సవంగా July 14 మనము తీసుకుంటున్నాం. ఎందుకు అలాగ తీసుకోవాలి అంటే షార్క్ చేపలను వాటిని ఎక్కువగా వేటాడుతున్నారు. ఎక్కువ వేటాడటము, వాటిని చంపేయటము, వాటికి ఎక్కువ గిరాకీ ఉంది కాబట్టి, వాటికి ఎక్కువగా డిమాండ్ ఉంది కాబట్టి హోటల్ దాన్ని చంపుతున్నారు కాబట్టి దీన్ని ఒక దినోత్సవంగా జరుపుకోవడానికి ప్రపంచ దేశాలు నిర్ణయించాయి. ఇక్కడైతే ప్రపంచ స్వర రే చేపల సంరక్షణ వ్యూహం 2015-25 వరకు ఆ వ్యూహాన్ని వాళ్ళు ప్రకటించారు. సముద్రపు ఆవు అని డుడాంగ్ అనే దాన్ని పిలుస్తారు. మన తెలుసు సముద్రపు జీవుల్లో అతి చిన్న జీవి అని ఒక దాన్ని పిలుస్తాం మనం, సీ హార్స్ అనేదాన్ని మన సముద్రపు జీవుల్లో అతి నెమ్మదిగా పయనించేదని చెప్పుకుంటాం. అలాగే సముద్రపు ఆవుగా డుడాంగును మనము గుర్తిస్తాం. అలాగే ఎకో టూరిజం కలిగినటువంటి దేశాలు, ఎకో టూరిజం అంటే సముద్రపు చరచేపలు, సముద్రమైనటువంటి జీవులను సందర్శించేదాని ఏంటంటే ఎకో టూరిజం అనిపిస్తారు. ఈ ఎకో టూరిజం అటువంటి దేశాల్లో ఫిజీ దేశము, తర్వాత బహమనీ దేశము, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఈ నాలుగుట్లో సముద్రపు యొక్క అడుగు భాగం సముద్రంలో గ్లాస్తో కట్టేటువంటి అవి ఉంటాయి ఎకో టూరిజం. ఆ గ్లాస్లో ఉన్నటువంటి దాంట్లోకి వెళ్తే లోపల ఆ ఫిషెస్ ఎలా తిరుగుతున్నాయి, ఎలాగా అవి ఉన్నాయో అవి మనకు అర్థమవుతుంది కాదు, దాన్నే ఎకో టూరిజం అని పిలుస్తారు. రైట్, అమెరికా ఉపాధ్యక్షురాలుగా ఎన్నికైనటువంటి తొలి భారతీయ సంతతి మహిళ. మనకు ఇవన్నీ చాలా సాధారణంగా వినపడుతున్నాయి. భారతీయ సంతతి వారు ప్రపంచ దేశాల అన్నిటిలో మనకు ఒక ప్రత్యేక స్థానాన్ని తెచ్చిపెడుతున్నారు. మన తెలుసు దక్షిణ సారీ ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మనకు తెలుసు. అలాగే ఇప్పుడైతే మనకి అమెరికా ఉపాధ్యక్షుడు ఎన్నికైనటువంటి తొలి భారతీయ సంతతి కమల్ హారిస్ అనే వ్యక్తిని ఉపాధ్యక్షులు ఎన్నుకున్నారు. బహుశా భవిష్యత్తులో రేపు రాబోయే అమెరికా అధ్యక్షుల ఎన్నికల్లో ఖచ్చితంగా కమల్ హారిస్ గారు ఎన్నికల్లో పాల్గొనే అవకాశం చాలా వరకు ఉంది. ఈ విషయాన్ని ముందుగానే మనకు చాలా లోంచి చెప్తున్నారు. అయితే ఇక్కడ ఈ కల్పన కోటగల్ అనే ఒకటి ఏమి కూడా ఇండియన్ ఏమో మేము కూడా మన కల్పన చాలా కూడా తెలుసు. కల్పన కోటగల్ అనేటువంటి ఈ మహిళ కూడా అమెరికా సమాన ఉద్యోగ అవకాశాల కమిషన్ సభ్యురాలుగా నియామకం చేయడానికి సెనెట్లో బిల్లు పెట్టారు. బిల్లు పెడితే దీనికి సమానంగా ఓటింగ్ వచ్చింది. 60 అనుకూలంగా, 60 ప్రతికూలంగా ఓటేశారు. అయితే ఉపాధ్యక్షురాలకి ఫైనల్గా ఒక ఛాన్స్ వస్తుంది. ఈ ఉపాధ్యక్షురాలు కమల్ హారిస్ ఏం చేసిందంటే తన యొక్క ఓటింగ్ దాన్నే
టై బ్రేకింగ్ ఓట్ అంటారు. టై బ్రేకింగ్ ఓట్ను ఉపయోగించి కల్పన కోటగలకు ఓటేసి గెలిపించింది. ఇలాగా టై బ్రేకింగ్ ఓటు ఉపయోగించిన ఉపాధ్యక్షురాలు మన కమల్ హారిస్. అయితే 191 సంవత్సరాల తరువాత ఇదే తొలిసారి, అంటే 191 సంవత్సరాల తర్వాత టై బ్రేకింగ్ ఓటు ఉపయోగించుకుంది కమల్ హారిస్. అది మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్రీడలు. ప్రతిరోజు మనం ఏదో క్రీడ చెప్పుకుంటూనే ఉన్నాం మనం. ఆసియా అథ్లెటిక్స్లో ఆంధ్రా జ్యోతి. ఇక్కడ ఆంధ్రా జ్యోతి అంటే పేపర్ కదండి. ఆ జ్యోతి అనేటువంటి ఆంధ్ర అమ్మాయి మనకు ఇక్కడ స్వర్ణం సంపాదించింది. అందుకనే నేను ఆంధ్రా జ్యోతి అని తనకి తెలిసి నేను ఇలా లింక్ చేశాను. చూడండి, ఆసియా అథ్లెటిక్స్లో ఛాంపియన్షిప్లో మహిళా 1000 మీటర్లో హార్డింగ్లో స్వర్ణం సాధించింది మన ఆంధ్రుల మహిళా బాలిక జ్యోతి. 13.9 సెకండ్స్లో 100 మీటర్స్ హార్డింగ్ని కంప్లీట్ చేసింది. రెండవది అసుకా జపాన్, ఆమెకు రజితం వచ్చింది. కాంస్యం మాసుమి అనే ఆమెకి కాంస్యం వచ్చింది. ఇది గుర్తుపెట్టుకుంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఇండియన్. కాబట్టి ఆసియా అథ్లెటిక్స్లో హార్డింగ్స్లో మనకు జ్యోతికి మనకి స్వర్ణం వచ్చింది. అలాగే పురుషులు 400 మీటర్ల పరుగులో డెకత్యాస్లో మనకి తేజస్విని శంకర్కి కంచు అనేటువంటి మెడల్స్ వచ్చింది. అలాగే 500 మీటర్లో స్వర్ణంలో అజయ్ కుమార్ సరోజ్కి 3:40 స్వర్ణం కూడా వచ్చింది. వరుసగా తనకి 2017, 2019, 2023 వరుసగా 500 మీటర్లో స్వర్ణం సాధించాడు అజయ్ కుమార్ సరోజ్. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. 3 టైమ్స్ వరుసగా ఆసియా అథ్లెటిక్స్లో 3 టైమ్స్ మన స్వర్ణం సాధించాడు అజయ్ కుమార్ సరోజ్ అనే వ్యక్తి. ట్రిపుల్ జంప్లో అబ్దుల్ అబూకర్ కూడా స్వర్ణాన్ని సాధించాడు. అలాగే మహిళల్లో 400 మీటర్ పరుగులో ఐశ్వర్య మిశ్రా 53.7 సెకండ్స్లో కాంస్యాన్ని సాధించింది. ఇలాగ మనకి అథ్లెటిక్స్ గురించి ప్రతిరోజు ఏదో ఒక మనకు స్పోర్ట్స్ అనేది వస్తుంది. ఆసియా క్రీడలు, ఆసియా అథ్లెటిక్స్ ఇలాగా వస్తున్నాయి. కాబట్టి ప్రతిరోజు స్పోర్ట్స్ వస్తున్నాయి కాబట్టి ప్రతిరోజు రాసుకోండి. ఇండియన్స్ మీద ఎక్కువ మీరు దృష్టి పెట్టండి. థ్యాంక్ యూ.